పంతొమ్మిది తెలంగాణకు చెందినవే ఉండడం మన పనితీరుకు పల్లె ప్రగతికి నిదర్శనం. అంతేకాకుండా 2021 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ఏటా దీన్ దయాల్ పంచాయతీ సశక్తీకరణ పేరిట ఇచ్చే అవార్డుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా 3 అవార్డులను కైవసం చేసుకున్నది. ఈ అవార్డులు రాజన్న జిల్లా పరిషత్తు ప్రజా పరిషత్తుతో పాటు మద్దికుంట మండేపల్లి గ్రామ పంచాయతీలకు లభించినాయని తెలుపడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్నారు. క్రీడా రంగంలో గ్రామీణ యువతను ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చనే ఆలోచనతో ప్రతి ఆవాసంలో కనీసం ఎకరం స్థలంలో ఒక తెలంగాణ క్రీడా ప్రాంగణం ఉండాలని, పట్టణాల్లో ప్రతి వార్డుకి మరి సాధ్యమైనంత వరకే ఒక క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటా ఉన్నాం. జిల్లా కేంద్రం సిరిసిల్లతో సమాంతరంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన ధార్మిక క్షేత్రం వేములవాడ పట్టణ అభివృద్ధికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతున్నది. ఇటీవలే వేములవాడను 6 మండలాలతో కూడిన ప్రత్యేక రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకొని ఆ ప్రాంత ప్రజల సుదీర్ఘ ఆకాంక్షని నెరవేర్చుకున్నాం. వేములవాడ టెంపుల్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి అష్యూరెన్స్ నిధులు 1 కోటి రూపాయలతో వైకుంఠ ధామం నిర్మించుకున్నాం. 2 కోట్ల 71 లక్షల రూపాయలతో కూరగాయల మార్కెట్, 4 కోట్ల 50 లక్షల రూపాయలతో మరి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. టీయుఎఫ్ఐడిసి కింద ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలతో వేములవాడ పట్టణంలో మౌలిక సదుపాయాలు పెంపొందించే పనులు చేపడుతున్నాం. పట్టణంలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ కోసం 17 కోట్ల 50 లక్షల రూపాయలతో సుమారు ఎకరం స్థల సేకరణను పూర్తి చేసినాం. అలాగే 3 తెలంగాణ క్రీడా ప్రాంగణాలకు కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. రహదారులకు ఇరువైపున ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటినాం. రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వాత ప్రతి ఏటా మహాశివరాత్రి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. భూ సంస్కరణల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల వివరాలను, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ధరణి అనే పోర్టల్ని, రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయడానికి మరి పరిష్కారాలు చూపడానికి, భూముల వివరాలు పారదర్శకంగా పొందడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ అంతటా భూముల వివరాలన్నింటినీ ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. భూ లావాదేవీలకు ధరణి గమ్యస్థానంగా నిలిచింది. పోర్టల్ ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు అవినీతి రహితంగా ప్రజలకు చేరువైనాయి. మొన్నటి వరకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. తహసీల్దారులకు కూడా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇవ్వడంతో అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. జిల్లాలో భూ సమస్యలు, పెండింగ్ మ్యూటేషన్లు, కోర్టు కేసులు అన్ని కేటగిరీల కింద వచ్చిన మొత్తం 16,060 దరఖాస్తులకు పరిష్కారం చూపినాం. ధరణిలో ప్రజలు 34,852 స్లాట్లు బుక్ చేసుకోగా 33,928 లావాదేవీలు పూర్తి చేయడం జరిగింది. తమ ప్రాంతం గుండా రైలు మార్గం వేయాలన్నది ఈ జిల్లా ప్రజల దశాబ్దాల కల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. జిల్లాలోని ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి, సిరిసిల్ల, వేములవాడ, బోయిన్పల్లి మీదుగా ఈ రైలు మార్గం వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు కోసం జిల్లాలో 946 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటికే 553 ఎకరాల భూసేకరణ పూర్తి చేసినాం. రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తే రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు దేశంలోని నలుమూలల ప్రాంతాలకి తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే సౌలభ్యం జిల్లా ప్రజలకు కలుగుతుంది. ఈ రైల్వే లైను భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి ఆయుపట్టుగా నిలవనున్నది. కష్టే ఫలి అని విశ్వసించే పవర్లూమ్ కార్మికులు వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చింది. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరం ఉపాధి కల్పించడానికి 2,500 కోట్ల విలువైన బతుకమ్మ చీరల ఉత్పత్తిని, క్రిస్మస్, రంజాన్ తదితర అనుమతులకు కూడా ప్రభుత్వం మరి ఇప్పటికే ఇక్కడి ఆర్డర్లు ఇచ్చింది.
ప్రభుత్వ ఆర్డర్ వల్ల 15000 మంది పైచిలకు కార్మికులకు నెలకు ఒక్కొక్కరికి 16000 కు పైచిలకు వేతనం పొందగలుగుతా ఉన్నారు. అలాగే గ్రూప్ వర్క్ షెడ్ల నిర్మాణం, త్రిఫ్ట్ పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు డిపో, జనశ్రీ బీమా యోజన వంటి కార్యక్రమాల ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో 174 కోట్ల రూపాయల వ్యయంతో అపారల్ పార్క్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే 4 కోట్ల 50 లక్షల రూపాయలతో గోకుల్దాస్ ఇమేజ్ పరిశ్రమ స్థాపించబడి 950 మందికి ఉపాధి కల్పిస్తున్నది. ఈ అపారల్ పార్క్ నిర్మాణం పూర్తయితే మొత్తంగా 8000 మంది మహిళలకి గార్మెంట్ రంగంలో ఉపాధి లభించనుంది. టెక్స్టైల్ పార్క్ కార్మికుల సౌకర్యార్థం 14 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబడిన పరిపాలన భవనం, భోజనశాల, ప్రజా మరుగుదొడ్లు, 4 వరుసల రోడ్లు, మురుగు కాలువలు ప్రారంభించుకున్నాం. అలాగే ఉపాధి అపారల్ రంగంలో గార్మెంట్ రంగంలో మహిళలకు కల్పించేందుకు ఉద్దేశించిన శిక్షణ కేంద్రంను కూడా చేనేత జౌలి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించుకున్నాం. ఇప్పటివరకు శిక్షణ కేంద్రం ద్వారా 67 బ్యాచ్ల ద్వారా 2085 మంది మహిళలకి కుట్టు మెషిన్లను కూడా కుట్టు శిక్షణ అందించడం జరిగింది. 460 మందికి ప్లేస్మెంట్లు కూడా కల్పించినాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 16 కోట్ల 48 లక్షల రూపాయలతో మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు, సూపర్ టెక్నాలజీతో ఈ కేంద్రంలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతున్నది. భారీ వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్ పద్ధతులు గుణాత్మకంగా అందించడం ద్వారా తెలంగాణకే కాకుండా దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల వారికి ఇది ఉపయోగంగా ఉంటుంది. ఇప్పటివరకు ఈ శిక్షణ కేంద్రంలో 317 మంది అభ్యర్థులకు ప్రవేశాలు పొందగా 89 మందికి ప్లేస్మెంట్ కూడా కల్పించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 80000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలనే ఉద్దేశంతో పోలీస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు మరియు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గ్రూప్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 264 మందికి, పోలీస్ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 681 మందికి ఉచిత శిక్షణ అందిస్తున్నాం. శిక్షణ తరగతులకు హాజరయ్యే అభ్యర్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తూ ఉన్నాం. శాంతి సామరస్యం వెల్లివిరిసిన సమాజంలో మాత్రమే వికాసం సాధ్యమవుతున్నదని ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతున్నది. ప్రజా భద్రత, ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, దీనికోసం పోలీస్ యంత్రాంగం సాంకేతికత ద్వారా సంపూర్ణంగా కృషి చేస్తున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ బృందాలు అక్రమ దందాలు, అసాంఘిక శక్తుల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను సమర్థవంతంగా అరికడుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో నకిలీ నక్సలైట్ల పేరుతో ప్రజలను, వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురి చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మహిళల రక్షణార్థం ఏర్పాటు చేసిన షీ టీంలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. నేర నియంత్రణ కోసం జిల్లాలో కార్డన్ సెర్చ్లను తరచుగా నిర్వహిస్తూ జిల్లాను సేఫ్ డిస్ట్రిక్ట్గా తీర్చిదిద్దుతున్నాం. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మండల కేంద్రానికి, అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరుగుతున్నది. వీటి వల్ల గ్రామాలలో, పట్టణాల్లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారం అందిస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శనం, ప్రజాప్రతినిధుల సహకారం, ప్రజా భాగస్వామ్యంతో జిల్లాను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నదని ఈ వేదికపై నుండి తెలియజేస్తూ ఉన్నాను. జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుంటూ మరి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా అనేక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించి ఇప్పటికే జిల్లా, దేశం మరియు రాష్ట్ర స్థాయిలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా అనేక అవార్డులతో పాటు ప్రశంసల్ని కూడా దక్కించుకుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సర్వీస్ డెలివరీ మెరుగుపరిచినందుకు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అత్యుత్తమ ప్రతిమను కనబరిచినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు
ప్రధానమంత్రి అవార్డు కూడా లభించిందని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. జిల్లా అభివృద్ధిలో పాల్పంచుకుంటూ సలహాలు సూచనలు ఇస్తున్న గౌరవ జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ గారు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ గారికి, శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ గారికి, జిల్లా ఉన్నతాధికారులకి, ఉద్యోగులకి, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి చైతన్యపరుస్తున్న మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉంది. అందుకే గత 8 సంవత్సరాలలో సమాజ సంక్షేమ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో మరి ఎంతో అభివృద్ధిని సాధించింది. రాష్ట్రాల ఆదాయ పెంపు విషయంలో తెలంగాణ భారతదేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది. రాష్ట్ర బడ్జెట్ కూడా గత 8 సంవత్సరాలలో రెట్టింపు కంటే ఎక్కువైంది. ఇప్పుడు మనం ఉద్యమించి సాధించుకున్న స్వరాష్ట్రం ఒక ఉద్యమ స్ఫూర్తితో బంగారు తెలంగాణ కోసం మరింత శ్రమించి ఆ లక్ష్య సాధన కోసం ముందుకు పురోగమించాల్సిన అవసరం ఉంది. ఇందులో యువతరం కూడా కలిసి రావాలని నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సోదరులు సోదరీమణులు మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ అందరికీ మరొకసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా, 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై హింద్.